సరే 2014 లో ఆ రోజున యూపీఏ ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. వారు నీతి ఆయోగ్ అంటే ఇచ్చారు. నీతి ఆయోగ్ అంటే చాలా మందికి దాని ఫుల్ ఫామ్ కూడా అవగాహన ఉండదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. భారతదేశాన్ని సమూలంగా మార్చివేయడానికి జాతీయ స్థాయి సంస్థ అని అర్థం. ఇది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయం. దీనిలో మేము కోఆపరేటివ్ ఫెడరలిజం తెస్తాం, ఆచరించి చూపిస్తాం. అట్లాగే ముఖ్యమంత్రులందరికీ దీనిలో సభ్యత్వం ఇస్తున్నాం. దీని టీమ్ ఇండియా అని పిలుస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా. నేను కూడా చాలా ఆశపడ్డా. నిజంగానే దేశానికి మంచి రోజులు వచ్చినాయి అనుకున్నా. వచ్చిన తర్వాత బ్యాక్ హోమ్ మా మినిస్టర్లకు కూడా చెప్పిన ఇట్లా జరిగిన సమావేశమని. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సహకార సమాఖ్య స్ఫూర్తి. ఇప్పటిదాకా ఫెడరల్ ఫ్లేవర్ లేదు దేశంలో, మేము తెస్తాం అని చెప్పినారు. అట్లాగే ముఖ్యమంత్రులందరినీ సభ్యులను చేసినాం కాబట్టి టీమిండియా, భారతదేశంలో ఉండే ముఖ్యమంత్రులందరూ దీనిలో ఉండి ఒక టీమ్ స్పిరిట్తో పనిచేద్దాం అని చెప్తే చాలా సంతోషపడ్డాం. నేను కూడా చాలా ఆశించిన ఇన్నేళ్ళు కొట్లాడి కష్టపడి తెచ్చుకున్నందుకు తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, కొంత మంచి జరిగే అవకాశం పెరుగుతుందేమో గతంలో కంటే అని చెప్పి ఆశపడడం సహజం కదా. నేను కూడా ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తు అదొక నిరర్ధక సంస్థగా మారిపోయింది. ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది నేమ్సేక్ ఇన్స్టిట్యూషన్, ఒక నిష్క్రియాపరమైనటువంటి మేధోమదనాన్ని మొత్తం బంద్ పెట్టి ప్రధానమంత్రులు లేకపోతే ఇంకోలో చెప్తే నాలుగు కార్యక్రమాలకు భజన చేసేటువంటి ఒక మండలిగా మారిపోయింది. మోస్ట్ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. ప్లానింగ్ కమిషన్కి ఏమో ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవహారం ఉండే. ప్లానింగ్ కమిషన్ ఏం చేయాలి ఏం చేయకూడదు, రాష్ట్రాల బడ్జెట్ల రూపకల్పనలో కూడా పాత్ర వహించేది, మార్గదర్శనం చేసేది ఆయా రాష్ట్రాల పరిస్థితులను అనుసరించి. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ ఆ పాత్ర లేదు, ఆ కథ లేదు. ఇక నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో నీతి ఆయోగ్లో నీతికి అంత అయిపోయింది. ఇప్పుడు ఏదో జరుగుద్దని ఆశిస్తే కొండనాలుగకు మంది వేస్తే ఉన్ననాలు కూసిపోయింది అన్నట్టు. 8 సంవత్సరాల నీతి ఆయోగ్ అంటే 7 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరంలోనే తెచ్చినారు ప్రధానమంత్రి గారు. 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం కనపడతా ఉంది దేశంలో మనకు? ఈ మోదీ గారి వాగ్దానాలు, బీజేపీ వాగ్దానాలు, నీతి ఆయోగ్ సృష్టి, వీటన్నిటి ఆచరణ పెద్ద జోక్ కింద పరిణమించిపోయింది. ఇప్పుడు దేశంలో ఎప్పుడూ లేనటువంటి దురవస్థ, నానాటికి దిగజారుతున్న అనేక పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు, ఒకటి రెండు కాదు. దేశంలో అంతు లేకుండా పెంచబడుతున్నటువంటి విద్వేషం, ద్వేషం, అసహనం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి అనేక సమ్మెలు జరుగుతాయి. తమ తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి వివిధ సంఘాలు, వివిధ వాళ్ళు చేస్తారు. నిరసన కొద్దిగా తీవ్రంగా ఉన్నప్పుడు ధర్నాలు ఇస్తారు, రోడ్డు మీదకి వస్తారు, పరిష్కారాలు కూడా జరుగుతాయి. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా దేశ రైతాంగం 13 నెలల పాటు రాజధాని నెత్తి మీద కూర్చుండి సమ్మెలు చేసినటువంటి పరిస్థితి. అందులో దాదాపు 750-800 మంది రైతులు చనిపోయిన పరిస్థితి. చివరికి ప్రధానమంత్రి గారే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితి. ఇది విమర్శ కాదు కదా, జరిగిన సత్యం కదా.
భారతదేశం సాక్షిగా ప్రపంచం సాక్షిగా జరిగినటువంటి కఠోరమైన సత్యం. అంటే పరిస్థితి దిగజారినట్ట, మేధో సంపత్తి దేశంలో పెరిగినట్ట, సమస్యల పరిష్కారం పట్ల దృక్పథంలో మార్పు వచ్చినట్ట, 13 నెలల పాటు వాళ్ళు అక్కడ కూర్చుండి చివరికి ఏం జరిగింది, ప్రధానమంత్రి గారే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు విరమించుకునే పరిస్థితి. అది 13 రోజుల్లో కూడా చేసి ఉండొచ్చు కదా. ఈ దుస్థితి మనం కండ్లారు చూస్తూ ఉన్నాం. చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు. ఏ ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్. నో సింగిల్ ప్రామిస్. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన ఎరువుల ధరల రేట్లు, పెరిగిన లేబర్ కాస్టు, పెరిగిన విత్తనాల రేట్లు, అనేకానేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలే. ఇలా యావత్తు రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టద్దని, వీళ్ళు మీటర్లు పెట్టుడు, వాళ్ళు పీకేసుడు, అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మేము భరించలేము ఈ ఛార్జీలే. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్తు రాదు, ఒక తెలంగాణ తప్ప. మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్? దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి. చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు, రాజధాని నగరంలో కూడా. మరి నీతి ఆయోగ్ మనమశానం ఏం చేసినట్టు, ఏం జరిగినట్టు? తాగుటానికి కడుపు నిండా మంచినీళ్ళు దొరకాయి, పంట పండించుకుందామంటే పొలానికి నీళ్ళు దొరకాయి, సీకర్ నుంచి బయటపడదామంటే కరెంటు వెలుగులు దొరకాయి, పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకది, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసివేయబడుతూ వాలంటీర్ రిటైర్మెంట్లు ఇచ్చి కార్మికులను, పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అందరినీ రోడ్డు మీద పడతారు, నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతున్నది, దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి. ఈరోజు పేపర్లలో వచ్చింది వార్త, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్లు పోయి ధర్నా చేసే పరిస్థితి. 15-16 రాష్ట్రాల నుంచి పోయి ఉపాధి హామీ కూలీలు కూడా చివరికి రోడ్నబడి ఎన్నో మారుమూల గ్రామాలలో 660,000 గ్రామాలు ఉంటాయి మనకి ఇండియాలో, అన్ని గ్రామాలలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు కూడా పోయి దేశ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం 15-16 రాష్ట్రాల నుంచి. బీడీ కార్మికుల మీద 28% జీఎస్టీ వేస్తే ఆ పరిశ్రమనే అంతరించకపోతూ ఉంది, వాళ్ళ నోట్లో మట్టుబడి పరిస్థితి. విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసరాల ధరలు, అంతు లేకుండా అదుపు లేకుండా పోతున్నటువంటి ద్రవ్యోల్బణం, జీడిపి పతనం, నెవర్ బిఫోర్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ 8.1%, ఇక రూపాయి అయితే పాతాలోకానికి పడిపోతూ ఉంది. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంత అధ్వానంగా డాలర్తో, అమెరికన్ డాలర్తో కంపేర్ చేస్తే చాలా దారుణంగా పడిపోతూ ఉంది. ఏం మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు? ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రిప్లేస్ చేస్తే ఏం ఉరగబెట్టినట్టు నీతి ఆయోగ్? నేను ఊరికే బాధ్యతారహితంగా, ఒక నిరర్థక సంస్థగా మారిందని బాధ్యతారహితంగా అనలే, చాలా బాధతోని, వెరీ పెయిన్ఫుల్లీ, ఏదో గొప్పగా చేస్తుంది ఈ దేశానికి. ప్లానింగ్ కమిషన్ను మార్చి ప్లానింగ్ కమిషన్కు బదులుగా వచ్చిందంటే దానికన్నా సుపీరియర్ ఉంటుందని అనుకుంటాం కదా, న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. అట్లా కాకుండా మరింత దారుణంగా పరిస్థితులు దిగజారిపోతాయి. చాలా చాలా దారుణమైన పరిస్థితులు.
పోనీ నీతి ఆయోగ్ ఏదైనా మాట చెప్తే సిఫారసు చేస్తే దానికి గౌరవం ఇస్తదా కేంద్ర ప్రభుత్వం గౌరవం ఇస్తదా అది సున్నా తెలంగాణ ఏర్పడే ముందు ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికిండి ఆయనతో పాటు సహచర వైస్ ఛాన్సలర్ ఒక ఆయన ప్రొఫెసర్ ముంగేకర్ అని ముంబై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండేది జయశంకర్ గారు సహచరుడు స్నేహితుడు ఆయన ప్లానింగ్ కమిషన్ మెంబర్గా ఉండే అప్పుడు మేము ఆయన ఇంటికి పిలిచి బతిమాలి బామాలి ఆయనకు భోజనాలు పెట్టి సిఫారసు చేయించుకొని ఒక రెండు జిల్లాలు లేకుండా తెలంగాణ వాటిని కూడా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాక్వర్డ్ లిస్టులో ఇంక్లూడ్ చేయించుకున్నాం ఎక్సెప్ట్ హైదరాబాద్ సిటీ అప్పుడున్న 10 జిల్లాలలో 9 జిల్లాలు ఇంక్లూడ్ అయింది అంటే ప్లానింగ్ కమిషన్ లిస్టులో ఒకసారి బ్యాక్వర్డ్ అని వస్తే డెఫినెట్గా ప్లానింగ్ కమిషన్ దానికి కొంత నిధి మంచి చెడ్డ ఏర్పాటు చేస్తారు ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా కొంచెం లాభం జరుగుతుంది అవి బాగుపడతాయి అనే ఆశతోని అంటే ప్లానింగ్ కమిషన్ అంటే కొంత గౌరవం ఉండేది ఆ లిస్టులో పోతే చాలు మా ఫైలు మా దరఖాస్తు అనే ఒక ప్రేరణ ఉండేది ఇలా నీతి ఆయోగ్ పరిస్థితి ఏంటంటే ఎవరు మేము అడగలే వాస్తవంగా మేము సిఫారసు చేయలే మేము అడగలే వాళ్ళంతల వాళ్ళే తెలంగాణకు వచ్చి తిరిగి చూసి బాగుంది మంచిది ఈ రెండు స్కీములు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి మిషన్ కాకతీయ స్కీము వాటర్ బాడీస్ రిజ్యూనేషన్ చాలా మంచిది భూగర్భ జలాలు పెంచుతుంది బయోడైవర్సిటీని పెంచుతుంది జీవవైవిధ్యాన్ని పెంచుతుంది అని ఆలోచించి ఒక 5,000 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాలి ప్రత్యేకంగా అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు అట్లనే మిషన్ భగీరథ చాలా మంచి కార్యక్రమము ప్రతి ఇంటికి 5 సంవత్సరాల కాలపరిమితి లోపల ట్రీటెడ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ శుద్ధి చేయబడ్డటువంటి శుద్ధమైన జలాలు తాగునీరు అందించబడుతుంది ఇది మంచి ప్రోగ్రాం తీసుకున్న తెలంగాణ గవర్నమెంట్ దీనికి ఒక 19,000 కోట్ల రూపాయలు ఇవ్వండి రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు సుమోటగా ఎవరు అడగలే వాళ్ళంతల వాళ్ళే ప్రధానమంత్రి గారు స్వయంగా రికమెండ్ చేశారు వాళ్ళు చేసిబడిప్పుడు 5.5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయారు 24,000 కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలే నాట్ ఈవెన్ 24 పైసా మరి నీతి ఆయోగ్ రికమెండేషన్ బుట్టదాకలైతే దానికి ఉన్న విలువేందిగా